గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని చిరుమామిల్ల గ్రామంలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం రాష్ట్రంలోనే గర్వకారణంగా ఉందని మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్య సేవలు అందించడంలో మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అదేవిధంగా ఈ ఆసుపత్రి ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికలలోపు చిరుమామిల్ల గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ గారు కూడా నిచ్చేశారు. వారికి కూడా శుభ స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. మరి ఇదే ప్రాంగణంలో ఎందరెందరో విద్యావేత్తలు మహామహులు విచ్చేసి ఉన్నారు. ఈ అడుపు రోజుల్లోనే సుందరమైన హవ్యంగా మారిపోతూ ఉంది. ఎందరెందరికో ఆరోగ్య ప్రధాని కానీ సంపూర్ణంగా దత్తపుత్రుడుగా నిలుస్తున్నటువంటి శ్రీ నడికట్టు రామిరెడ్డి గారు మరి వారు చేస్తుంది. ఎందుకంటే ప్రపంచానికి సూర్యుడు రాగానే అందరికీ సూర్యోదయం అవుతుంది, తెల్లవారుతుంది, అందరూ పనులు ప్రారంభం చేసుకుంటారు. కానీ ఈ ఊర్లో మాత్రం నడికట్టుడే రోడ్లు ఆయన కల్పించినటువంటి సౌకర్యమే, ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం ఆయన బయలుదేరాలి అంటే అత్యద్భుతంగా రూపుదిద్దుకున్నటువంటి ఆ జిల్లా పరిషత్ పాఠశాల చక్కగా వివరణాత్మకంగా చూసేటువంటి శ్రీ డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు అన్ని పూర్వపరాలు ఆలోచించి చక్కటి ప్రాంతం ఈ రోజు మనకి సుదూర తీరాలు ఆసుపత్రిగా మార్చబోతూ ఉన్నారు. మరి ఈ అద్భుతమైన ప్రాంతానికి విచ్చేసిన సకల జనావళికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈ తన మీద వాలుతుందా, తనని ఎప్పుడు ప్రపంచానికి ఆవిష్కరిస్తారా, నేను ఎంతమందికి పరిచయం అవుతానా, ఒక శుభ ప్రారంభానికి నేను ప్రాకారాన్ని మనం చూడబోతూ ఉన్నా. మరి గౌరవనీయ మంత్రులు గారు శ్రీ కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శిలాఫలక ఆవిష్కరణ జరగబోతుంది. దాన్ని ఇప్పుడు మనం వీక్షించబోతూ ఉన్నాం. వారి చేతుల మీదుగా ప్రారంభానికి నూచుకున్నటువంటి ఆ శిలా ఫలకం ఎంతటి అదృష్టం చేస్తుందో తెలీదు. ఈ గ్రామంలో ప్రాణం కోల్పోబోతున్నటువంటి చేరినటువంటి వారికి ఎందరెందరికో ప్రాణాంతకమైనటువంటి పరిస్థితుల్లోంచి పూర్వ ఆరోగ్యాన్ని సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఆసుపత్రిగా మార్చుకోవడానికి ఈ సుసందర్భం గోచరిస్తుంది. మరి ఈ గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు, వాటితో పాటుగా మరి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ డొక్క మాణిక్యవర ప్రసాద్ గారితో పాటుగా ఎందరెందరో విశాల హృదయులు వారందరూ ఈ మంచిని కాంక్షించి కొద్దిసేపట్లోనే ప్రారంభానికి నోచుకొని మరి అతి త్వరలోనే ప్రాణం పోసుకొని అందరికీ ప్రాణాలు అందించేటువంటి హాస్పిటల్ శంకుస్థాపన కొద్దిసేపు చక్కటి మరి అక్కడ మంత్రోచ్చాటనల మధ్య శంకుస్థాపన పూర్తి చేసుకున్నటువంటి ఆ శిలా ఫలకం శాశ్వతంగా అభయ హస్తాన్ని అందిస్తోంది ప్రతి ఒక్కరికి కూడా. విజయ భవ విజయ భవ
మంత్రుల వారు తోడ్కొని వస్తూ ఉన్నారు. గౌరవనీయులు పూర్వ ఆరోగ్య శాఖ మంత్రుల వారు శ్రీ కమలనేని శ్రీనివాస్. ఈ ఊరంతా కూడా మా మనిషి అనుకుంటున్నటువంటి గౌరవనీయులు శ్రీ నడికట్టి రామిరెడ్డి గారు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి తెలియజేసిన ప్రతి ఒక్కరిని దయచేసి హాస్పిటల్ కావాల్సిందిగా మనం చేస్తున్నాం. వెల్కమ్ సార్. గౌరవనీయులు శ్రీ నడికట్టి రామిరెడ్డి గారు విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి పట్టు సెలవుతోటి అలాగే పరిమళ భరిత పుష్పమాలలతోటి వారిని అభినందిస్తూ ఉన్నారు. వారికి వారి రాకకు సంతోషాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఈనాటి సభాధ్యక్షుల వారు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఈ కార్యక్రమానికి మూల కారకులు వీరంతా కూడా. మరి వీరి యొక్క సహృదయతే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మరి వారి చేతుల మీదుగా అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ డొక్క మాణిక్యవర ప్రసాద్ గారికి ఆత్మీయ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. పట్టు సారంతోటి అలాగే పరిమళ భరిత పుష్పమాలతో వారికి అభినందనలు తెలియజేస్తున్నారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. ఇక్కడ ఉన్నటువంటి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. శ్రీ పూర్ణచంద్రరావు గారికి వేదికపైకి శుభ స్వాగతం తెలియజేస్తున్నాం. విచ్చేస్తున్నటువంటి అతిథి వారిందరికీ మనందరం కర్తాళ్మలతో హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా మనం తెలియజేసుకుంటున్నాం. వేదికపైకి రావాల్సిందిగా బండారుపల్లి సత్యనారాయణ గారికి హృదయపూర్వక ఆహ్వానం. వేదిక పడకలు సరిపోతాయి, మూడు పడకలే సరిపోతాయి, కానీ అవసరమైతే పనికొస్తాయని 30 పడకల ఆసుపత్రి. అలాగే దీన్ని కూడా మరింతగా అభివృద్ధి చేసి చుట్టుపక్కల గ్రామాలే కాదు ఎక్కడెక్కడ వాళ్ళకి ఇక్కడ బండారుపల్లి సత్యనారాయణ గారికి వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. దయచేసి మరి విచ్చేసినటువంటి అతిథి వరణ్యులకు ఒక మనవి. కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోయే ముందుగా ఒకసారి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీ నాగేశ్వరరావు గారికి మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి స్వాగతం తెలియజేసుకుందాం. వెల్కమ్ సార్. హాస్పిటల్గా మార్చడానికి కావలసినటువంటి విశేషమైన కృషి చేసినటువంటి వాటిని రప్పించినటువంటి మహానుభావులు ఒకసారి ఘనంగా కరతాళ్మలతో వారికి స్వాగతం తెలియజేద్దాం. గౌరవనీయ పౌర సరఫరాల శాఖ మంత్రి వారు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు. రోజు ఈ శంకుస్థాపన కోసం ఆ విధంగా పెద్దలు నడికట్టు రామిరెడ్డి గారు ముఖ్య అతిథి, అప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దల మాణిక్య వరప్రసాద్ గారు, అదేవిధంగా మాకు పెద్ద ఆయన జగన్నాథ్ రెడ్డి గారు సగారు తేళ్ల పెద్దల వారికి, పూర్ణచంద్రరావు గారు, స్వామి బండారుపల్లి సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు డిఎస్పీ, ఈ ప్రాంత పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వస్తారు. తప్పకుండా వారు దానికి ఇక్కడ హాస్పిటల్ వస్తే వారు నిద్ర పట్టద వాళ్ళకి తప్పకుండా పర్యవేక్షిస్తారు. ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ కూడా అవుతుంది, కనుకనే వారి కోరిక కూడా ఉంది. ఇప్పుడే మా అన్నగారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ హాస్పిటల్కి వారి పేరే పెడుతున్నాం, నడికట్టు రామిరెడ్డి గారి ప్రభుత్వ వైద్యశాల. దానికి టెక్నికల్గా ఏం చేయాలనో అశోక్ కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు వారు చేస్తారు. ముఖ్యమంత్రి గారిని ప్రసాద్ గారు ప్రభుత్వ హాస్పిటల్కి నడికట్టు రామిరెడ్డి గారి హాస్పిటల్ అని పెడతాము. తప్పకుండా వారి కృషికి శాశ్వతంగా ఉండేటువంటి విధంగా చేస్తాం. జగన్నాథ్ రెడ్డి గారు అంతేనా, ఆంజనేయ రెడ్డి గారు ఓకేనా,
గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించండి. ఆ మిగిలిపోయిన రోడ్లు కూడా ఎన్నికల లోపలే కంప్లీట్ చేస్తామని కూడా నేను ఈ యొక్క వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొన్ననే డ్రైన్స్ అడిగితే ఆ డ్రైన్స్ కూడా కలెక్టర్ గారికి చెప్పి 30 లక్షలు శాంక్షన్ చేశాము. ఏంటి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ కామినేని కామినేని శ్రీనివాస్ కామినేట ప్రజల హృదయాల్లో జీవిస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ తనే ఉంటూ మనల్ని ఉత్సాహపరుస్తూ ఉత్సాహంతో ఉంటూ ఈ చిలకలూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నటువంటి మన పత్తిపాటి పుల్లారావు గారు పర్సనల్గా నాకెంతో నన్ను ఎంతో ఆప్యాయంగా నన్ను గౌరవించేటువంటి గొప్ప వ్యక్తి. వారిని కూడా ఈ సమావేశంకి వచ్చినందుకు కలంకితం వచ్చాను. నాకే ఆశ్చర్యం ఉంది ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది చిరుమామిళ్ళనా కాదా అనిపిస్తూ ఉంది. అంత సౌభాగ్యవంతంగా ఈరోజు ఈ గ్రామం ఉందంటే దానికి ఒక రామిరెడ్డి గారు ఎక్క రామిరెడ్డి గారు నేనే మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గర ఛాంబర్కి వచ్చి ఇలా సంగతి ఇట్లా మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామంటే మరి తప్పకుండా చేద్దామండి, మరి ఎట్లా అంటే నేను ఆ గ్యాప్ మనీ అంతా కూడా నేను పెట్టుకుంటాను, మీకు ఎంత సాధ్యమైతే అంత శాంక్షన్ చేయమంటే ఆ రోజు రోడ్స్ కోసం మ్యాక్సిమం మనీ శాంక్షన్ చేసాము. బహుశా మన జిల్లాలో ఒక మోడల్గా తయారైన విలేజ్ ఇదే అయి ఉంటుంది. బహుశా ఇంత మంచి విలేజ్ని తీర్చిదిద్దిన రామిరెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు. మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయటం మా గ్రామం కోసం ఇదండి, మా గ్రామంలో ఎస్సీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళు శుభ్రంగా ఉండాలి, వాళ్ళు టాయిలెట్స్ కట్టించాలి, వాళ్ళకి రోడ్లు కట్టించాలి అని చెప్తా ఉంటే సాధ్యం అయిద్దా కాదా ఆయన ఎందుకు అంత ఆరాట పడుతున్నాడంటే ఇక వీళ్ళ బాబుకు ఆయన ఉన్నాడు మీ దగ్గర పనిచేసుకుంటాడు అంత నుంచి ఇక్కడికి వాళ్ళని చేసిన తర్వాత మోడల్ స్కూల్స్ ఇస్తాము. మోడల్ స్కూల్ ప్రపోజల్స్ వెంటనే ఇవ్వాలి, రాదా దేశవ్యాప్తంగా శాంక్షన్ అయినాయి. మరి తొందరగా ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్లో ఆ రోజు నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి నాకు స్నేహితులు ఉన్నారు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా కీలకమైన స్థానాలు ఉంటే ఏ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన కంబైన్డ్ స్టేట్కి 300 పైచిలకు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చాం. ఆ స్కూల్స్ కూడా వెంటనే ఇవ్వాలి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రపోజల్కి వెళ్ళాలి. వెంటనే కావాలంటే నేను వెంటనే నాకు గుర్తుకొచ్చిన వాళ్ళని టిక్ చేస్తూ ఉన్నాను. ఆ టిక్ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ నేషనల్ హైవేకి ఇటువైపు ఉన్నాయని శాంక్షన్ చేస్తారు. కర్నూలు, అనంతపూర్ మొత్తం జిల్లా అప్లాంట్స్ శాంక్షన్ చేసేస్తారు. కృష్ణా జిల్లాలో అప్లాంట్స్ అన్ని అప్లాంట్స్ అన్నీ కూడా ఒకే ల్యాండ్ మార్క్ చెప్పాను. ఒక్క వ్యక్తి సంకల్పం ఎంత దూరం తీసుకెళ్తుందో అని చెప్పడానికి రామిరెడ్డి గారి కృషిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చిరుమామిళ్ళ ఏం మామూలు విలేజ్ ఏం కాదు, ఇది ముఖ్యమంత్రులు వచ్చిన ఊరు. కాసు బ్రహ్మాంధరెడ్డి గారు ఈ గ్రామం నుంచే వచ్చాడు. మరి కాసు బ్రహ్మాంధరెడ్డి గారు అంటే బహుశా రాజకీయాల్లో చాలా ఆరితేరిన వ్యక్తి. ఆయన భారతదేశంలోనే రాజకీయాల్లో చాలా అత్యున్న స్థానాల్లో తిరిగినటువంటి ఎదిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మరి రామిరెడ్డి గారేమో గ్రామంలో పాపం ఆయన ఈ గ్రామస్తులు కాబట్టి ఫ్రాక్షన్ అయ్యని చూసి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. మన భారతదేశంలో విద్యా వైద్యానికి ఖర్చు పెట్టేది చాలా తక్కువ, జీడిపిలో 1.5 ఖర్చు పెడుతున్నాం. జీడిపిలో కనుక 4% ఖర్చు పెట్టగలిగితే అసలు భారతదేశంలో ప్రతి గ్రామం కూడా ఈ చిరుమామిళ్ళ తయారవుతుంది. అది తయారు కావాలి. అట్లా ప్రతి వాళ్ళకి విద్యా వైద్యం అందుబాటులో ఉండాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, క్వాలిటీ హెల్త్ వస్తే భారతదేశం సౌభాగ్యవంతంగా అవుతుంది. ఆ సంకల్పంలో మనందరం పనిచేయాలి. రామిరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చిరుమామిళ్ళ కాదు ప్రతి గ్రామం కూడా ఇవాళ వచ్చి ఒక విజిట్ చేయాలి. చిలకలూరు ఈ ఊరికి వచ్చేసి ఇప్పుడు పోలవరం చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరానికి బస్సులు వేసి పోలవరం చూసిరాని అంటున్నాడు. నేనేమంటున్నానంటే మంత్రి గారిని పుల్లారావు గారిని ఏం కోరుతున్నా అంటే ప్రతి గ్రామస్తుల్ని ఒక కార్ అరేంజ్ చేసి మీరు చిరుమామిళ్ళ చూసిరాండి అని చెప్పాలి. చూస్తే దే విల్ గెట్ ఇన్స్పిరేషన్. అన్ని ఊళ్ళో కూడా సంకల్పం వస్తుంది. అరే రామిరెడ్డి గారు చేస్తే మేము ప్రతి గ్రామంలో ఈరోజు ఎన్ఆర్ఐలు లేకపోతే బాగా ఆర్థికంగా స్థితిపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
లేకపోతే స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, గ్రామం మీద ప్రేమ వాళ్ళు ఉన్నారు, కానీ మనుషులు ఎవరు బాధ్యతగా చేసేవాళ్ళు లేక చాలామంది ఇలా పోతూ ఉన్నారు. అందువల్ల